పవన్ కళ్యాణ్ గారు వారాహి అని రథం వచ్చింది అక్కడ దానికి సిద్ధం వారాహి అంటూ కూడా ఏంటి యుద్ధం చేయటానికి వ్యాన్లు కావాలా రాజకీయాల్లో పోరాటం చేయటానికి వ్యానులతో అయిపోద్ది అనుకుంటే వ్యాన్ పెతోడి వ్యాన్ కొంటాడు నాలంటి వాళ్ళు నేను ఒక వ్యాన్ కొట్టేసి నేను యుద్ధం చేయనండి వ్యాన్కు డబ్బులు ఉన్నంత మాత్రాన వ్యాన్ కొన్నంత మాత్రాన యుద్ధం చేస్తున్నట్టు కాదు అది సినిమాల్లో అయితే అన్నీ బాగుంటాయి నేనేదో పొద్దున మీలాంటి విలేకరే ఇన్నాక లేదా నా పక్కన మీటింగ్లో ఒక ఆయన ఎవరో ఇంకా మీటింగ్ జగన్ గారు రాలేదని మీటింగ్ ముందు చూపిస్తున్నాడు ఏంటంటే ఒక వీడియో వస్తుంది ఇద్దరు ముగ్గురు సర్దార్జీలు ఆకుపచ్చ డ్రెస్సులు వేసుకుని నడుస్తుంటే నేను సినిమా టీజర్ ఏమండి మామూలు దాన్ని ఏమంటారు గ్లిమ్సెస్ అంటున్నారు కదా ఇప్పుడు కొత్తగా ఆ సినిమా గ్లిమ్స్ ఏమన్నా కొత్త సినిమాకి సంబంధించింది ఏదో అనుకుంటే ఏ సినిమా షూటింగ్ ఏదన్నా సినిమా కాదండి అదేదో వ్యాన్ దానికి ఇంత ఊరేగింపు ఎందుకు అటు ఇటు ఆకుపచ్చ మన మిలిటరీ డ్రెస్సులు వేసి వీళ్ళు నడిపించడం ఎందుకు ఇవన్నీ ఎందుకు ఉంటాయా అని చెప్పానన్న ఏమండి వ్యాన్కు ప్రొటెక్షనా ఆయనకు ప్రొటెక్షన్ ఎందుకు బాగానే ఉన్నారు కదా తిడుతున్నారు మమ్మల్ని అందరినీ నా కొడకల్లారని తిడుతున్నాడు మేము రక్షణ ఇవ్వకుండానే వచ్చి వెళ్ళిపోతున్నాడు వచ్చి మమ్మల్ని బూతులు తిట్టి వెళ్ళిపోతున్నాడా కారు మీద ఎక్కి ఊరేకి వెళ్తున్నాడు ఆయన మీ అందరు చూస్తున్నారుగా కారు మీద ఎక్కి ఊరేకి వెళ్తున్నాడు మమ్మల్ని నా కొడకల్లారా కాపు నా కొడకల్లారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాపు నా కొడకల్లారా తిట్టి శుభ్రంగా మజాగా వెళ్ళిపోతున్నాడుగా ఇంకా రక్షణ ఇంకేం నాకు అర్థం ఇంకా అంతగానే ఇంకేం తిడదామని ఇంకేం చేద్దామని మమ్మల్ని అంటే వ్యాన్ కొన్నంత మాత్రాన వ్యాన్ ఉన్నాడు పెత్తోడు డబ్బులు ఉన్న పెత్తి డబ్బులు ఉండి వ్యాన్ కొన్న పెత్తోళ్ళు యుద్ధం చేస్తా అండి ఇదేనా మిలిటరీ ఏంటి పర్యటన చేస్తుంటే ఏంటండి చేస్తున్నారు పవర్ కట్ చేసినా కూడా అత్యాధునిక అంగుల్తో లైటింగ్ ఉంది వ్యాన్లో అంటే లైటింగ్ రంగు లైటింగ్ వ్యాన్ ఇవన్నీ లైట్లు వ్యాన్ కొనుక్కు నాకు లైట్లు ఏమైనా కరువు ఏంటండి లైట్లకు డబ్బులు లేవంటారు ఏంటి లైట్లు ఉంటాయి లైట్లు లేకపోతే చీకట్లో ఆయన ఏమైనా లోపల సాధనలు గెలని చేస్తాడేంటి లోపల లైట్లు ఉంటాయి పరుపు ఉంటుంది అన్నీ ఉంటాయండి దాని గురించి ఇబ్బంది ఏముంది అయినా మనకు చూపిస్తే ఈ నడక చూపించారు రేపొద్దున లోపలికి కూడా చూపిస్తే మనకేమున్నాయి అర్థం అవుద్ది ఇప్పుడు రంగు ఏ రంగు మిలిటరీ రంగు వేసుకోవచ్చా వేయకూడదా అవన్నీ దేవుడి కరిక ఆయన ఏం చెప్తారు మాట మాటకి నేను చట్టాలను గౌరవించే వ్యక్తిని నేను లా అబైడింగ్ సిటిజన్ని నేను అకౌంటబిలిటీ ఉన్న సిటిజన్ని అన్నీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఆయన మాట మాటకి నాకు తెలియని విషయం లేదు ఓ 100,000 పుస్తకాలు చదివానంటారు ఆ 100,000 పుస్తకాలతో పాటుగా ఇంకొక పుస్తకం చదివితే బాగుంటుందని నా అభిప్రాయం ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది 100,000 పుస్తకాలతో పాటుగా 100,000 ఒక్కో పుస్తకం ఇండియన్ మోటార్ వెహికల్ అనే యాక్ట్ ఒక పుస్తకం చదివితే ఆ పుస్తకంలో ఉంటుంది ఆయన అందరికీ శుద్ధులు చెప్తూ ఉంటాడు అందరికీ నీతులు చెప్తూ ఉంటాడు కదా ఆ పుస్తకంలో చట్టం ప్రకారం ఏం చెప్తుందంటే మిలిటరీ గ్రీన్ ఆలివ్ గ్రీన్ అనే రంగు ఏ ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ సొంత వాహనాలకి వేసుకోకూడదు నిషిద్ధం అని చెప్పి చెప్తుంది ఇదే సినిమాల్లో అనుకోండి మెషిన్ గన్ AK-47 తయారు చేసుకోవచ్చు డమ్మీది ఏది కావాలంటే చేసేసుకోవచ్చు మిలిటరీ డ్రెస్ చేసుకోవచ్చు బట్టలు కుట్టించేసుకుని వేసేసుకుని దడదడదడ సరిహద్దులో పాకిస్తాన్ వాడిని కాల్ చేసినట్టు సినిమా షూటింగ్ చేయొచ్చు కానీ ఇది అట్ట అవ్వదు కదా ఇది రియాలిటీ కదా సినిమా అదే చెప్తున్నాం అందుకు రియాలిటీ వేరు అందుకే మీరు ఫుల్ టైం పొలిటీషియన్గా మారితే ఇవన్నీ నేర్చుకుంటానికి అవకాశం ఉంటుంది 100,000 పుస్తకాలు ఏ పుస్తకాలు చదివితే కాదు చదువు సమాజానికి పనికొచ్చే పుస్తకాలు చదివితే ఇంకా బాగుంటుంది ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ చదివితే ఆ రంగు వేసుకోకూడదు ఆ రంగు ఉంటే రిజిస్ట్రేషన్ అవ్వదు ఇప్పుడు ఎట్టాక మీరు రంగు మార్చాలి మాట మాటకి ఎట్టాక మార్చడం ఎందుకు డబ్బులు దండగా అదేదో పసుపు తీసేస్తే కలిసిపోద్ది కదా అవసరం కూడా కలిసి వచ్చేస్తుంది మళ్ళీ డబ్బులు దండగ మాట మాటకి ఇది మార్చి అది మార్చి అది మార్చి ఇది మార్చి ఎందుకు ఎటగా ఎటగో మోడీ గారు దెబ్బకి ఇవాళ ఆగినా ఇంకో 6 నెలలకో 7 నెలలకో సంవత్సరానికో మీ ఇద్దరు కలిసి వెళ్ళేది ఖాయం అనేది చిన్నపిల్లడి కానీ రాష్ట్రంలో ఎవడనని చెప్తాడు కొత్తగా ఇది పోయిన కొత్తగా వచ్చాడు విలేకరే ఈ మధ్య వచ్చాడు ఆయన అడిగిన చెప్తాడు వెళ్ళిపోతారండి బాబు ఎవడో తెలియదు అంతే తెలుసండి మోడీ ఏదో ఓట్లో తలిపేసి ఏదో మాట్లాడాడు గెస్ట్ హౌస్లో అందుకని 4 రోజులు ఆగుతున్నారని నేను చెప్తున్నారు అదేదో మళ్ళీ ఈ మిలిటరీ గ్రీన్ వేయకూడదు కాబట్టి అది రిజిస్ట్రేషన్ జరగదు కాబట్టి ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ అధికారులు ఈవెన్ తెలంగాణలో కేసీఆర్ గారిని బాగా దూకున్నా కూడా ఆయన కూడా చేయలేడు ఎందుకని నిషేధిత చట్టం నిషేధిత రంగులో ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ 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 రంగులు మార్చకుండా మళ్ళీ తెలుపు బలుపు వేసే బదులు దాన్ని పోసిపేసేసామనుకో పనిలో పని పనికి వస్తే డబ్బు తగ్గుద్ది ప్రభుత్వ భవనాలు కూడా ఫలానా రంగులు వేయాలని చట్టం ఉంది కదా సార్ మరి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఇచ్చాడు పసుపు రంగు వేయాలని మంచి టాంకులు కాడి నుంచి శ్మశాన గోడలో
అసలు అది ఇది లేదు. బెంచ్ రోడ్డు మీద వేసే బెంచ్లు, ఆఖరికి పుష్కరాల్లో వేసే మెట్లకు స్నానాలు చేసే టైల్స్ కూడా పసుపు, ఇవన్నీ పసుపు. సమ్మగా ఉంటుంది మీకు కదా. బాత్రూమ్ పుష్కరాల్లో బాత్రూంలో కూడా పసుపు రంగు టైల్సే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించడం జరిగింది. ఆ పరిశీలకుల్ని అలాగే జిల్లా అధ్యక్షుల్ని అలాగే రెండు మూడు అంటే ప్రాంతీయ సమన్వయకర్తలను కూడా ఈరోజు అందరిని కూడా పిలవటం జరిగింది. పార్టీకి కింద స్థాయిలో నుంచి దాదాపుగా ప్రతి 50 ఏళ్ళకి ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వం ద్వారా నడుస్తుందో, అలాగే ప్రతి 50 ఏళ్ళకి ఇద్దరిద్దరు వ్యక్తుల్ని పార్టీ తరఫున ప్రజలకి పార్టీకి వారధిగా ఫోకస్డ్గా ఉండటం కోసం ప్రతి 50 ఏళ్ళకి ఇద్దరిని నియమించాలని చెప్పని, అలాగే ప్రతి సచివాలయానికి ఒక 3 కన్వీనర్లను నియమించాలని చెప్పని ఇట్లా స్ట్రక్చరే చేయాలి. పార్టీకి నిర్మాణాత్మకమైనటువంటి స్ట్రక్చర్ని తయారు చేయాలి. దీనికి కావాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ దీనికి తీసుకోవాల్సినటువంటి ఎలా ఎలా చేయాలి, నియామకాలు చేయాలి, ఎలా ఎలా ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి 2-3 రోజుల్లో ఎమ్మెల్యేలకు కూడా ఇట్లాంటిదే ఓరియంటేషన్ జరుగుతుంది. దీని తర్వాత ఇవన్నీ కూడా డిసెంబర్ ఆఖరి లోపు ఇవన్నీ కూడా పార్టీ నిర్మాణాన్ని అంటే ప్రతి ఇంటి నుంచి పార్టీకి సమన్వయం చేయడానికి, పార్టీకి పౌరులకి ప్రజలకి అనుసంధానం చేయడానికి పార్టీకి ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చరల్ కన్స్ట్రక్షన్ ఉండాలని చెప్పి అనేది దిశానిర్దేశం చేశారు. దానికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా ప్రతి అంశాన్ని కూడా ఆయన కూలంకషంగా చర్చించారు. దాన్ని డీటెయిల్డ్గా మీకు పార్టీ నుంచి కూడా మీకు అన్ని వివరాలు వస్తాయి. పార్టీని ఎన్నికలు ఇంకా 2 సంవత్సరాల ముందే ఉన్న దాంట్లో పార్టీ నిర్మాణాన్ని గ్రామస్థాయిలో ఇళ్ల దగ్గర నుంచి ప్రతి ఇంటికి పార్టీకి అనుసంధానం చేయడానికి బ్రిడ్జెస్గా పార్టీ కార్యకర్తలను ఏర్పాటు చేసుకోవడం కోసం ఆలోచన జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు ఎవరు లేరు కదా. ఇవాళ వచ్చిందంతా కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిశీలకులు వచ్చారు. పరిశీలకుల బాధ్యత ఏంటంటే ప్రతి ఇవాళ పార్టీ తరఫున ఉండేటువంటి ఎమ్మెల్యేలను కానీ లేదా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమన్వయకర్తలు కానీ కోఆర్డినేటర్స్ ఎవరు ఉన్నారో పార్టీ ఎవరికి సింబల్ ఇస్తే పార్టీని దాన్ని గెలిపించేదానికి వీళ్ళందరూ కూడా పార్టీకి కళ్ళు చెవులు లాగా పనిచేయాలని చెప్పి అనేది ఆదేశించారు. ఏమన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దేనికి? రాష్ట్ర విభజనకు మేము అనుకూలమా అని చెప్పేసి సుప్రీంకోర్టులో చెప్పారు ప్రభుత్వం తరపు న్యాయవాది అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్ చేశారు. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మంచి మేధావి, మంచి మాటకారి, కానీ 2014లో రాష్ట్రం విడిపోయి 2 చోట్ల 2 సార్లు ప్రభుత్వాలు ఏర్పడిపోయి ఎవడ రాష్ట్రం, ఎవడ గోళ, ఎవడ నీళ్లు, ఎవడ కుమ్ములాట్ల స్థితిలో ఉన్న స్థితిలో ఇవాళ మళ్ళీ రాష్ట్రాన్ని కలపటం అనేది సాధ్యమా అసాధ్యమా అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి కంటే నాకంటే కూడా అత్యంత మేధస్సు కలిగిన వాళ్ళు మీరు. కాబట్టి మీకు కొత్తగా దాని మీద చెప్పేది ఏముంటుంది, మీకు అర్థం కానిదే ఉంటుంది. సజ్జలు చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ లీడర్ అంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ వాళ్ళు 2 రాష్ట్రాల సీఎంలు కలిసి ఒక గేమ్ ప్లే చేస్తున్నారు. అంటే తెలంగాణలో ఆకలి మీద ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా సో ఆకలి కోసం ఏది దొరికితే అది తెచ్చుకుని గబగబా నవలేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ గోళ వాళ్ళది, దాని గురించి మనకు అక్కర్లేదు. మోదీ గారే మీ చేత సమైక్య ఆంధ్ర రాష్ట్రం అనే దాన్ని మాట్లాడిస్తున్నారు. సమైక్య ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరు మాట్లాడారు? మీరు అరుణ్ కుమార్ గారు మాట్లాడారు అంటున్నారు కదా. మేమే అరే ఇప్పటికి అంతకితం కూడా కేసీఆర్ గారు వాళ్ళ అబ్బాయి గారు ఏం చెప్పారు, మా పథకాలన్నీ ఆంధ్రాలో కోరుకుంటున్నారా బయ్య అన్నారు. అంటే మేమన్నాం అరే బాబు ఎందుకురా బాబు విడిగా ఉంటాం, ఎందుకు కలిసిపోదాం పదండి అయితే మేమందరం కోరుకుంటున్నాం కదా కలిసిపోదాం తీర్మానం పెట్టేమన్నాం. జరుగుతుందా? అన్నయ్యనే పెట్టాడా తీర్మానం?
కాబట్టి ఇవన్నీ మీకు ఒక ఆట వీడుపు రాజకీయాల్లో మా లాంటి రాజకీయ నాయకులు ఏదో ఒకటి బాగితే దాన్ని గిరగిర తిప్పటాకి తప్పితే ఇది వాస్తవమా జరుగుద్దా ఆచరణాత్మకంగా జరుగుతుందా ఇది మళ్ళీ రెండు రాష్ట్రాలు కలుస్తాయా కలపగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏకీకరణ జరిగినా జరగకపోయినా కానీ మన రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి హామీల విషయంలో ప్రభుత్వం గట్టిగా సుప్రీంకోర్టు ద్వారా అడగడానికి ఒక అవకాశం మరి ప్రభుత్వం సుప్రీంకోర్టులో దీనిపైన గట్టిగా వాదిస్తుందా గట్టిగా వాదిస్తుంది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు ఈ రాష్ట్రం యొక్క బాగోగులే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏకైక లక్ష్యం దానికోసం ఎంతటి వారితో అయినా మాట్లాడటం గట్టిగా వాదించడం పోట్లాడటం మా సాధించుకుంటాకి ఏమేం చేయాలో అన్ని ప్రకారాలు చేయడానికి ప్రయత్నంలో ఎక్కడ వెనకాడే పరిస్థితులు ఉంటాయి.